Hi friends, welcome to Learn WordPress Telugu. In this video, we will explore WordPress dashboard options. Friends, WordPress dashboard is our domain or WordPress admin panel. Login in our display page. We will call dashboard. సో డాష్బోర్డ్ పేజ్ మనకి డిఫాల్ట్గా డొమైన్ నేమ్ .com/wp-admin అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు learnwptelugu.xyz/wp-admin. ఇది యాడ్ చేసినప్పుడు అయితే నేను నా డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వే పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఒకసారి లాగౌట్ చేస్తాను. మనకి ఈ పేజ్ అయితే మనకి డిఫాల్ట్గా వస్తుంది. wp-admin అని క్లిక్ చేసినప్పుడు మనం wp లాగిన్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. సో వన్స్ ఇక్కడ మనకి క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అయినప్పుడు మనం wp-admin లోకి అయితే ఎంటర్ అవుతాం. ఎంటర్ అయినప్పుడు మనం చూసే ఫస్ట్ పేజ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ఇది డాష్బోర్డ్ హోమ్ పేజ్. ఇది సో ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. వెల్కమ్ టు వర్డ్ప్రెస్ అని చెప్పి ఇక్కడ గెట్ స్టార్టెడ్, కస్టమైజ్ యువర్ సైట్ అని. కస్టమైజ్ యువర్ సైట్ లేదా చేంజ్ యువర్ థీమ్ కంప్లీట్లీ అని క్లిక్ చేసినప్పుడు మనం థీమ్స్ ప్యానల్లోకి అయితే ఎంటర్ అవుతాం. సో అక్కడ మనం కొత్త థీమ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్స్ అని వచ్చేసి ఫస్ట్ బ్లాగ్ పోస్ట్, అబౌట్ పేజ్, సెటప్, హోమ్ పేజ్ అని డిస్ప్లే అవుతుంది. వ్యూయర్ సైట్ దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనకి మన సైట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇది ఇప్పుడే ఇన్స్టాల్ చేసిన వర్డ్ప్రెస్ కాబట్టి ఇందులో మనకి కంటెంట్ని అయితే దేన్ని ప్లేస్ చేయలేదు. సో మనకైతే ఇలా డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మీ బ్లాగ్ని కనుక సెటప్ చేయాలనుకుంటే జస్ట్ 40 మినిట్స్లో మీరు మీ బ్లాగ్ని ఎలా సెటప్ చేయగలరు, డెమో కంటెంట్ యూస్ చేసి అని నేను ఒక వీడియో అయితే చేశాను. దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ని ఫాలో అయినట్లయితే మీరు మీ ఫస్ట్ బ్లాగ్ని సెటప్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. మేనేజ్ విజెట్స్ అంటే మనం ఇప్పుడు సైట్ బార్ అలాంటివి ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇక్కడికి అయితే వస్తాము. ఇక్కడ చూడొచ్చు మీరు learnwptelugu.com వెబ్సైట్లో సైట్ బార్ని. సో ఈ సైట్ బార్లో విజెట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ విజెట్స్లోకి వెళ్ళినట్లయితే ఇది ఎంప్టీ సైట్ కాబట్టి మనకి ఇందులో కంటెంట్ ఏమి ఉండదు. సో నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మేనేజ్ మెనూస్ అంటే ఇక్కడ మీరు పైన మెనూస్ చూడొచ్చు. ఇక్కడ హోమ్, బ్లాగ్, వీడియో డీటెయిల్స్ అని ఇక్కడ మెనూ అయితే ఉంది. అలాగే ఫుటర్లో కూడా ఒక మెనూ అయితే ఉంది, ప్రైవసీ పాలసీ అండ్ డిస్క్లైమర్ అని. సో దీన్ని మేనేజ్ చేయడానికి మనం ఇక్కడ మేనేజ్ మెనూస్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. దాని కమెంట్స్ ఆన్ ఆర్ ఆఫ్ అంటే మీరు ఏదన్నా పోస్ట్ని అప్లోడ్ చేసినప్పుడు దాని కింద కమెంట్స్ మనకి కావాలో వద్దా, అంటే కమెంట్స్ కనుక ఆఫ్ చేసినట్లయితే మన వెబ్సైట్లో ఎవరు కమెంట్స్ అయితే చేయలేరు. సో ఇంకా కింద చూసినట్లయితే మనం సైట్ హెల్త్ స్టేటస్ అనేది మనకి ఇక్కడ ట్యాబ్ కనబడుతుంది. ఇది ఆటోమేటిక్గా వర్డ్ప్రెస్ నుంచి మనకి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ మన సైట్కి ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఏమైనా ఫిక్స్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నా ఇక్కడైతే మనకి డిస్ప్లే అవుతాయి. సో దాన్ని మనం అక్కడ కరెక్ట్ చేయొచ్చు. సో క్విక్ డ్రాఫ్ట్ అంటే ఇక్కడ మనం ఏదైనా పోస్ట్ని అప్పుడే పబ్లిష్ చేయకుండా జస్ట్ డ్రాఫ్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడ టైటిల్ అయితే ఇచ్చేసి దానికి కంటెంట్ అయితే మనం ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ అని ఇచ్చినట్లయితే ఇంకా మనం కంటెంట్ కూడా ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దిస్ ఈజ్ శాంపుల్ కంటెంట్ అయితే ఇస్తున్నాను. సో దీన్ని సేవ్ చేసినట్లయితే అది మనకి డ్రాఫ్ట్ కింద సేవ్ అయి ఉంటుంది. సో దీన్ని ఎక్కడ చూడొచ్చు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. అలాగే కింద చూసినట్టయితే యాక్టివిటీలోకి వచ్చినట్లయితే మనం రీసెంట్గా పబ్లిష్ చేసిన పోస్ట్ కానీ రీసెంట్గా మన వెబ్సైట్కి వచ్చిన కమెంట్స్ కానీ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. ఇది వర్డ్ప్రెస్ ఈవెంట్స్ అండ్ న్యూస్. సో ఇది నోటిఫికేషన్స్ ట్యాబ్ అని చెప్పుకోవచ్చు. వర్డ్ప్రెస్ నుంచి నోటిఫికేషన్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. కిందకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ వర్డ్ప్రెస్ వర్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మనం ఏ వర్షన్ వాడుతున్నాం వర్డ్ప్రెస్ అనేది తెలుసుకోవాలనుకుంటే మనం జస్ట్ డాష్బోర్డ్లో కిందకి ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ వర్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మీ డాష్బోర్డ్ కనుక క్లీన్గా ఉంచాలి, ఈ ఆప్షన్స్ అన్ని తీసేయాలనుకుంటే కింద స్క్రీన్ ఆప్షన్ ఈ పైన స్క్రీన్ ఆప్షన్స్లోకి వచ్చినట్టయితే ఇక్కడ వీటిని అన్టిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ అయితే ఒక్కొక్కటి డిసప్పేర్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు మనం ఎంప్టీ డాష్బోర్డ్ని అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే పైన మనకు ఒక మెనూ కనబడుతుంది, అలాగే ఈ సైడ్ను ఒక క్రిటికల్ మెనూ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు మనం డాష్బోర్డ్లో హోమ్ పేజ్ అయితే చూసాం. నెక్స్ట్ అప్డేట్స్లోకి వచ్చినట్టయితే మనకి మన వర్డ్ప్రెస్ సైట్లో థీమ్స్ లేదా ప్లగిన్స్ ఏమైనా అప్డేట్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు మన థీమ్ అయితే ఒకటి అప్డేట్ పెండింగ్ ఉంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసి అప్డేట్ థీమ్ క్లిక్ చేసినట్టయితే మనకి థీమ్ అయితే అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినప్పుడు మనకి ఇక్కడ అప్డేట్స్లో 1 ఉంది కదా, ఆ నోటిఫికేషన్ అయితే మనకి డిసపియర్ అవుతుంది. సో మన సైట్ అనేది కంప్లీట్ అప్డేట్ అయ్యి ఉంది. ఇప్పుడు మనకి చూడొచ్చు ఇక్కడ మనం పోస్ట్ అని చూడొచ్చు. సో ఈ పోస్ట్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు నేను ఇందాకలా ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ అని క్రియేట్ చేశాను. సో ఆ డ్రాఫ్ట్స్ అన్ని కూడా మనకి పోస్ట్ ఆప్షన్లో అయితే వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు దిస్ ఈజ్ ఏ శాంపుల్ కంటెంట్ అని నేను క్రియేట్ చేశాను. సేమ్ అదే కంటెంట్ మనకి డ్రాఫ్ట్లో అయితే డిస్ప్లే అవుతుంది. హలో వరల్డ్ అనేది మనకి బై డిఫాల్ట్గా వచ్చే శాంపుల్ పోస్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఆల్ పోస్ట్ అనేది, అలాగే యాడ్ న్యూ మనం ఏదైనా కొత్త పోస్ట్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు యాడ్ న్యూ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మనకి పోస్ట్ యాడ్ చేసేది అయితే కనబడుతుంది. సో పోస్ట్ ఎలా యాడ్ చేయాలి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా నేను ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ వన్స్ ఇక్కడ మీడియా ఆప్షన్ కనబడుతుంది. సో మీడియా లైబ్రరీ అండ్ యాడ్ న్యూ. మీడియా లైబ్రరీ అంటే మన వెబ్సైట్లో ఉన్న మీడియా అంతా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇది ఫ్రెష్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ కాబట్టి మనకి ఇక్కడైతే ఎటువంటి మీడియా కనబడలేదు.
లేదంటే మనం అప్లోడ్ చేసిన మీడియా ఫైల్స్ అన్నీ మనకి ఈ లైబ్రరీ నుంచి అయితే యాక్సెస్ చేయించుకున్నాం. నెక్స్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ పేజెస్. సో పేజెస్ అంటే మీరు చూడొచ్చు మన వర్డ్ప్రెస్ సైట్లో పేజెస్ని క్రియేట్ చేస్తాం కదా, హోమ్ పేజ్, అబౌట్ పేజ్, సర్వీసెస్ పేజ్ అని. సో ఆ పేజెస్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైవసీ పాలసీ అండ్ శాంపుల్ పేజ్, ఇవైతే మనకి డిఫాల్ట్గా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇంపోర్ట్ అయ్యాయి. సో దీన్ని రివ్యూ చేస్తే మనకి చూడొచ్చు ఇక్కడ మనకి పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ వచ్చేసి కమెంట్స్. సో కమెంట్స్ అంటే మనం పోస్ట్ ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు అలా ఎవరైనా కమెంట్ చేస్తే మన పోస్ట్ మీద ఈ కమెంట్స్ అనేవి ఇక్కడైతే మనకి అపేర్ అవుతాయి. సో దాన్ని అప్రూవ్ చేయాలా అని అప్రూవ్ చేయాలా అనేది మన చేతుల్లో ఉంటుంది. సో ప్రీ అప్రూవ్డ్ పెట్టినట్టయితే పోస్టులన్నీ కమెంట్స్ అన్ని ప్రీ అప్రూవ్డ్గా వాళ్ళు పెట్టిన వెంటనే పోస్ట్ అయిపోతాయి. లేదంటే మనం అప్రూవ్ చేయాల్సి వస్తుంది మాన్యువల్గా. అప్రూవ్ చేసి ఇక్కడ మనకి వాళ్ళు కమెంట్ ఏదన్నా ఇర్రెలెంట్గా లేదా స్పామ్ అనిపించినా సరే ఇక్కడ మనం ట్రాష్లోకి చేసేవచ్చు, అంటే డిలీట్ చేయొచ్చు. లేదంటే స్పామ్ అని మార్చేసినట్టయితే నెక్స్ట్ టైం వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది, మేబీ ఇది స్పామ్ అయ్యి ఉండొచ్చు అని. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ అపీరెన్స్. సో మ్యాక్సిమం మనం చేంజెస్ అన్ని అపీరెన్స్ నుంచే చేస్తాం. సో అపీరెన్స్లో మనకి 6 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో థీమ్స్, కస్టమైజ్, విజెట్స్, మెనూస్, బ్యాక్గ్రౌండ్ అండ్ థీమ్ ఎడిటర్ అని. సో థీమ్స్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మనకి మన వర్డ్ప్రెస్ థీమ్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఆల్రెడీ ఇందులో ఇన్స్టాల్ అయిన థీమ్స్ అయితే ఈ 4. సో ఇక్కడ మనం ఏదైనా థీమ్స్ యాడ్ చేయాలనుకున్నా యాడ్ న్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ థీమ్స్ ప్యానల్ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏదైనా సెర్చ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఆస్ట్రా థీమ్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఆస్ట్రా అని టైప్ చేస్తే నాకు ఇక్కడ ఆస్ట్రా థీమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఇక్కడ నుంచి నేను ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ కస్టమైజ్. సో కస్టమైజ్లోకి వెళ్ళినట్టయితే మనం కంప్లీట్గా మన వర్డ్ప్రెస్ సైట్లో ఉన్న మేజర్ పాయింట్స్ మనం ఇక్కడ నుంచే మనం చేంజెస్ అయితే చేయగలం. సో సైడ్ ఐడెంటిటీ వచ్చేసి ఇక్కడ నేమ్ అండ్ ట్యాగ్ లైన్ అలాగే లోగో అప్లోడ్ చేయడం ఇవన్నీ మనం ఇక్కడ నుంచి అయితే చేస్తాం. సో కలర్స్ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ కనుక మనం మార్చినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ అయింది. సో నెక్స్ట్ వేరే కలర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చేంజ్ అయింది. సో దీన్ని మనం డిఫాల్ట్గా ఉంచేద్దాం. అలాగే హెడర్ అండ్ ఫుటర్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ బై డిఫాల్ట్గా హెడర్కి వైట్ కలర్ ఉంది, ఇక్కడ నేను రెడ్ ఇచ్చినట్టయితే రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కస్టమైజ్ మెనూలో ఉండే ఆప్షన్స్. సో థీమ్ ఆప్షన్స్ కానీ, కలర్ టెంప్లెట్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, మెనూస్ ఇవన్నీ మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అపీరెన్స్లో విజెట్స్. విజెట్స్ అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా, మనం సైడ్ బార్ని ఎడిట్ చేయడానికి విజెట్స్లోకి అయితే రావాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫుటర్ అండ్ ఫుటర్ టు. ఇక్కడ ఫుటర్లో మనం చూసినట్టయితే మనకి సెర్చ్ రీసెంట్ పోస్ట్ కమెంట్స్ అనేది 3 ఆప్షన్స్ ఉన్నాయి. అదే మనకి ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది ఫుటర్లో, సెర్చ్ రీసెంట్ పోస్ట్ అండ్ కమెంట్స్. అలాగే ఫుటర్ 2లో మనకి ఆర్కైవ్స్, కేటగిరీస్ అండ్ మెటా అంటే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్కైవ్స్, కేటగిరీస్ అండ్ మెటా. సో అలా మనం ఫుటర్ని సైడ్ బార్ని అయితే ఈ విజెట్స్ ఆప్షన్ నుంచి మనం చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెనూస్ ఫ్రెండ్స్. సో మన మెనూస్ మన పేజ్లో అయితే ఇప్పుడు పేజెస్ ఏం లేవు కాబట్టి మన మెనూ ఆప్షన్ అయితే ఎంప్టీగా ఉంది. సో లేదంటే ఇక్కడ మనం ఒక మెయిన్ మెనూని క్రియేట్ చేసి అయితే ప్రైమరీ మెనూని క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న పేజెస్ని మనం మెనూలోకి యాడ్ చేసినట్టయితే అవి మన మెనూలో డిస్ప్లే అవుతాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్. సో బ్యాక్గ్రౌండ్ అంటే మనం ఇందాక చూసాం కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కనుక మనం సెలెక్ట్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో కలర్ బదులుగా ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థీమ్ ఎడిటర్ ఫ్రెండ్స్. సో థీమ్ ఎడిటర్ అంటే కంప్లీట్ కోడింగ్ మన వెబ్సైట్ కోడ్ అంతా థీమ్ ఎడిటర్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఓపెన్ చేసినప్పుడే మనకి ఇక్కడ కాస్ట్ అనేది అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు కంప్లీట్గా చేయగలరు అనుకుంటేనే మాత్రం ఈ థీమ్ ఎడిటర్లోకి ఎంటర్ అవ్వండి, లేదంటే గో బ్యాక్ అని ఇక్కడ మనకి ఆప్షన్ అయితే డైరెక్ట్గా కనిపిస్తుంది. ఆ అండర్స్టాండింగ్ క్లిక్ చేసినట్టయితే మీరు మీ థీమ్ యొక్క కోడ్ని అయితే యాక్సెస్ చేయగలరు. కిందకి వస్తే మీకు థీమ్ హెడర్ అండ్ థీమ్ ఫుటర్ కోడ్స్ అన్నీ ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి చేంజ్ చేయగలనంటేనే థీమ్ ఎడిటర్ని యూజ్ చేయండి, లేదంటే మాత్రం దీన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చేయకండి. ఎందుకంటే ఇక్కడ చిన్న ఎర్రర్ వచ్చినా సరే అది మన వెబ్సైట్ మొత్తం డౌన్ అయిపోయే పరిస్థితి అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ప్లగిన్స్. ప్లగిన్స్ కూడా సేమ్ మన థీమ్స్ లాగే మనకి ప్లగిన్స్ అయితే ఫస్ట్ మనకి వర్డ్ప్రెస్ సైట్లో ఉన్న ప్లగిన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇవి ఈ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ ఇవి. సో ఈ ప్లగిన్స్ అయినా మనకి డిఫాల్ట్గా రావు, నేను ఇంతకుముందు ఈ సైట్ని యూస్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్. సో అవన్నీ డీయాక్టివేట్ చేసాను కాబట్టి నాకు ఇలా కనిపిస్తున్నాయి. సో ప్లగిన్స్ యాడ్ చేయాలనుకుంటే మనం యాడ్ న్యూ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. సో సపోజ్ నేను ఎలిమెంటర్ అనే ప్లగిన్ యాడ్ చేయాలనుకుంటే ఎలిమెంటర్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఎలిమెంటర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్ని మనం డిలీట్ చేయాలంటే బల్క్ డిలీట్ చేయాలంటే ఇక్కడ ప్లగిన్ పక్కన టిక్ చెక్ బాక్స్ ఉంది కదా, దాన్ని టిక్ చేసి డిలీట్ అని క్లిక్ చేసినట్లయితే దాన్ని అప్లై చేసినప్పుడు మనకి ఈ ప్లగిన్స్ అన్నీ అయితే డిలీట్ అవుతాయి. సో ప్లగిన్ ఎడిటర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అది కూడా సేమ్ థీమ్ ఎడిటర్ లాగే, కాకపోతే ఇది ప్లగిన్స్ యొక్క కోడ్ ఉంటుంది. ఇక్కడ మనం ప్లగిన్ ఎడిటర్లోకి వెళ్ళినట్టయితే సో మనకి ఇప్పుడు ప్లగిన్స్ ఏం లేవు కాబట్టి మనకి ఇక్కడ ఇలా అయితే డిస్ప్లే అవుతుంది, యూ డో నాట్ అపియర్ టు హ్యావ్ ఎనీ ప్లగిన్స్ అవైలబుల్ అట్ దిస్ టైమ్ అని. సో మనం ఏదైనా ఒక ప్లగిన్ అయితే యాడ్ చేసి చూద్దాం. సో క్లాసికేటర్ని యాడ్ చేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత
యాక్టివేట్ చేయాలి. ప్లగ్ఇన్ మన సైట్లో యాక్టివ్గా ఉండాలంటే మనం టూ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి, ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్. సో యాక్టివేట్ చేసాం, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ప్లగ్ఇన్ ఎడిటర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కూడా సేమ్ అదే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఎర్రర్ అయితే వస్తుంది, మీరు చేంజెస్ చేయాలి అనుకుంటేనే ఓపెన్ చేయండి, లేదంటే ఇది ప్రిఫరబుల్ కాదని. సో ఎంటర్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు క్లాసిక్ ఎడిటర్, ఈ ప్లగ్ఇన్ యొక్క కోడ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది దీని. సో అలాగే మనం యాడ్ చేసే ప్లగ్ఇన్స్ అని కూడా ఇక్కడ సైడ్ మనకి డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యూజర్స్ అని మనకి డిస్ప్లే అవుతుంది. సో యూజర్స్లోకి వెళ్ళినట్లయితే మన వర్డ్‌ప్రెస్ సైట్ యొక్క యూజర్స్ అందరికి డిస్ప్లే అవుతారు. సో ఇక్కడ చూడొచ్చు ఇది అడ్మిన్ యూజర్ ఒకటే యాడ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ నా యూజర్ నేమ్ అలాగే ఈమెయిల్ ఐడి అయితే డిస్ప్లే అవుతుంది. ఇది మనకి యూజర్స్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం మల్టిపుల్ యూజర్స్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఒక అడ్మిన్ నుంచి మిగతా వాళ్ళని ఎడిటర్స్గా అలా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ యాడ్ న్యూమే క్లిక్ చేసినట్లయితే మనం యూజర్స్ని అయితే యాడ్ చేయొచ్చు. సో కిందన వాళ్ళ రోల్ అయితే ఉంటుంది, సబ్స్క్రైబర్, కంట్రిబ్యూటర్, ఆధర్ ఎడిటర్, అడ్మినిస్ట్రేటర్ అని. సో ఆధర్ ఎడిటర్ ఇలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఈ డాష్ బోర్డ్ యాక్సెస్లో లిమిటెడ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఎడిటర్ ఒక యూజర్ని క్రియేట్ చేసినట్లయితే వాళ్ళకి ఓన్లీ పోస్ట్ యొక్క అండ్ పేజెస్ యొక్క లిమిటెడ్ యాక్సెస్ అయితే ఉంటుంది, కంప్లీట్ యాక్సెస్ అయితే వాళ్ళకి ఉండదు. ఇక్కడ మనం సేమ్ యూజర్ నేమ్, ఒక యూజర్ నేమ్ వాళ్ళకి ఇచ్చి ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ వాళ్ళ వెబ్సైట్ ఒకవేళ ఉంటే ఇచ్చినట్లయితే వాళ్ళ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో అలాగే మనం ఏదైనా ఈ కామర్స్ సైట్ తయారు చేసినప్పుడు మన వెబ్సైట్లో రిజిస్టర్ అయిన యూజర్స్ అందరూ కూడా మనకి ఇక్కడ కస్టమర్స్ అనేవాళ్ళు అందరూ ఈ ఆల్ యూజర్స్ లిస్ట్లో అయితే మనకి డిస్ప్లే అవుతారు. అలాగే ఇక్కడ యువర్ ప్రొఫైల్ ఉంది కదా, యువర్ ప్రొఫైల్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ మన ప్రొఫైల్ యొక్క సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కీబోర్డ్ షార్ట్కట్స్ని కానీ కలర్ స్కీమ్ కానీ, సో సపోజ్ కలర్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మన కలర్ అయితే అనేది చేంజ్ అవుతుంది. సో డిఫాల్ట్ ఉంచేస్తున్నాను. అలాగే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ కూడా నిక్ నేమ్ అయితే నేను చేంజ్ చేసుకోవచ్చు. ఈ నేమ్ మన పోస్ట్ కింద డిస్ప్లే అవుతుంది, సో దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టూల్స్ అండ్ టూల్స్లో మనకి ప్లగిన్స్ యాడ్ చేస్తాం కదా, యాడ్ చేసినప్పుడు ఆ టూల్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంది. అలాగే ఇంపోర్ట్ అంటే మనం ఏదైనా బ్లాగర్ నుంచి వర్డ్‌ప్రెస్కి మైగ్రేట్ అవుతున్నప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు అక్కడ ఉన్న డేటా మొత్తం. అలాగే ఇక్కడ కింద మీరు చూడొచ్చు ఆప్షన్స్ అన్నీ మనకు ఉన్నాయి. సో ఆర్ఎస్ఎస్ ఫీడ్ అవన్నీ, అలాగే ఎక్స్పోర్ట్లోకి వెళ్ళినట్టయితే మనం ఎక్స్ఎంఎల్ ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. చేసుకొని దాన్ని మనం వేరే వర్డ్‌ప్రెస్ సైట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే ఈ డేటా అంతా మనం అక్కడైతే డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ వన్ సైట్ హెల్త్, ఇందాక మనం వర్డ్‌ప్రెస్ హెడ్ లాగిన్ పేజ్లో చూసాం కదా. సో సైట్ హెల్త్లో రిజల్ట్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు 3 రికమెండెడ్ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పేసి ఇన్యాక్టివ్ థీమ్స్ని డిజేబుల్ చేయమని అడుగుతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు యువర్ సైట్ ఈస్ రన్నింగ్ ఇన్ ఓల్డర్ వర్షన్ ఆఫ్ PHP అని వస్తుంది. దీన్ని మనం చేంజ్ చేయాలంటే మనం సీ ప్యానల్లోకి వెళ్ళి మన PHP ఆప్షన్ అయితే చేంజ్ చేయాలి. సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పర్సనల్ డేటా, ఎరేజ్ పర్సనల్ డేటా. సో ఇక్కడ చూడొచ్చు ఎరేజ్ పర్సనల్ డేటాని క్లిక్ చేసినప్పుడు ఇది మన యూజర్స్ ఉంటారు కదా మన వెబ్సైట్లో సబ్స్క్రైబ్ అవుతారు కదా, సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో వాళ్ళ డీటెయిల్స్ కనుక మనం డిలీట్ చేయాలనుకుంటే ఎరేజ్ పర్సనల్ డేటాలోకి వెళ్ళి వాళ్ళని కనుక మనం క్లిక్ చేస్తే డిలీట్ అయితే అవుతుంది. సో వాళ్ళు మనకి రిక్వెస్ట్ అయితే పంపించవచ్చు మా పర్సనల్ డేటా డిలీట్ చేసిన దగ్గరని. సో అప్పుడు మనం వాళ్ళ డేటాని అయితే కంప్లీట్గా డిలీట్ చేయొచ్చు. సో ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ సెటింగ్స్ అని. సో సెటింగ్స్లో జనరల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మన జనరల్ సెటింగ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సైట్ టైటిల్ అండ్ సైట్ ట్యాగ్ లైన్, అలాగే ఇక్కడ వర్డ్‌ప్రెస్ యూఆర్ఎల్ అండ్ సైట్ యూఆర్ఎల్. సో ఇక్కడ రెండు సేమ్ ఉంటాయి. అండ్ అలాగే అడ్మిన్ ఈమెయిల్, అంటే సైట్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు లేదా సైట్ నుంచి ఏమన్నా మెయిల్స్ పంపాలన్నప్పుడు అది ఈ మెయిల్ అడ్రస్ని అయితే యూస్ చేస్తుంది. మెంబర్షిప్ మనం ఎనీ వన్ కెన్ రిజిస్టర్ క్లిక్ చేసినట్టయితే ఎవరన్నా సరే మన వెబ్సైట్లో అయితే రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అయిన వాళ్ళకి డిఫాల్ట్గా ఏ రోల్ ఇవ్వాలి, సబ్స్క్రైబర్, కంట్రిబ్యూటర్ అని. సో సబ్స్క్రైబర్ అనేది ఇచ్చినట్టయితే వాళ్ళు మన సైట్లో సబ్స్క్రైబర్స్ కింద అయితే యాడ్ అవుతారు. సో సైట్ లాంగ్వేజ్, ఇక్కడ మనం సైట్ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనం డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి లాంగ్వేజెస్ ఇవన్నీ. సో మనకి మనం డిఫాల్ట్గా ఇంగ్లీష్ అయితే యూస్ చేస్తాం కాబట్టి దీన్ని మనం పెద్దగా చేంజ్ చేయక్కర్లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి టైం జోన్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఉన్న టైం జోన్ అయితే సెలెక్ట్ చేయొచ్చు అండ్ డేట్ ఫార్మాట్. సో ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ ఇవి మనం చూసినట్లయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రైటింగ్లోకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ డిఫాల్ట్గా పోస్ట్ అనేది ఏ కేటగిరీలో ఉండాలి, డిఫాల్ట్ ఫార్మాట్. సో ఇవన్నీ మనకి ఇక్కడ చేంజ్ అయితే చేయొచ్చు. సో క్లాసిక్ ఎడిటర్ మనం ఇందాక ప్లగ్ఇన్ యాడ్ చేసాం కదా, సో అందువల్ల మనకి ఇక్కడ ఏ ఎడిటర్ కావాలి మనకి అనేది అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో బై డిఫాల్ట్గా అయితే క్లాసిక్ ఎడిటర్కి స్విచ్ అయిపోతుంది మనం ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయగానే. అలాగే ఎలో యూజర్స్ టు స్విచ్ ఎడిటర్స్ అని క్లిక్ చేసినట్టయితే మనం ఎస్ క్లిక్ చేసినట్లయితే మనం అక్కడ ఎడిటర్స్ని క్లాసిక్ ఎడిటర్ నుంచి బ్లాక్ ఎడిటర్కి అయితే చేంజ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ రీడింగ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి హోమ్ పేజ్లో ఏం డిస్ప్లే అవ్వాలి అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యువర్ లేటెస్ట్ పోస్ట్ అని సెలెక్ట్ చేస్తే మనం బై డిఫాల్ట్గా మన హోమ్ పేజ్ అయితే హోమ్ పేజ్లో మన బ్లాగ్ అయితే ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. స్టాటిక్ పేజ్ అనేసినట్టయితే మనకు హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. సో మనం ఏదైనా బిజినెస్ వెబ్సైట్ చేస్తున్నప్పుడు స్టాటిక్ పేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం, బ్లాగ్ అనేది ఒక జస్ట్ ఒక మెనూలో ఇంకో ఆప్షన్ కింద పెడతాం.
సో బ్లాగ్ షో బ్లాగ్ పేజెస్ షో అట్ మోస్ట్ 10 పేజెస్ మీరు జనరల్ సెటింగ్స్ ఇవి మనం చూసి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సెటింగ్స్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్ విజిబిలిటీ అనేది ఇది ఎప్పుడు కూడా అన్టిక్ చేసి ఉండాలి. సో ఇది శాంపుల్ వెబ్సైట్ కాబట్టి నేను దీన్ని టిక్ చేసి ఉంచాను. సో దీన్ని కానీ టిక్ చేసినట్టయితే మనకి వెబ్సైట్స్ అనే సెర్చ్ ఇంజిన్స్ అనేవి మన వెబ్సైట్ని అయితే ఇండెక్స్ చేయవు. సో దీన్ని ఎప్పుడు మీరు అన్టిక్ చేసి అయితే ఉంచండి. సో నెక్స్ట్ సెట్టింగ్ ఫ్రెండ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి కమెంట్ సెట్టింగ్స్ అయితే అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మనం కమెంట్ చేసిన వాళ్ళు వాళ్ళని ఏమైనా ఈమెయిల్ ఫిల్ చేయాలో వద్దా అవన్నీ మనం ఇక్కడైతే డిస్ప్లే చేయొచ్చు. సో ఈమెయిల్ నోటిఫికేషన్ అయితే మనం సెట్ చేయొచ్చు. ఎనీ వన్ పోస్ట్ కమెంట్ లేదా ఏ కమెంట్ ఈ సెల్ఫర్ మోడరేషన్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఈమెయిల్ అయితే వస్తుంది ఇలా మీ బ్లాగ్ పోస్ట్కి ఒక కమెంట్ వచ్చిందని. సో దాన్ని మనం అప్పుడు మన డాష్బోర్డ్లోకి లాగిన్ అయ్యి దాన్ని అప్రూవ్ చేయాలా లేదంటే డిసప్రూవ్ చేయాలా అయితే మనం డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ మీడియాలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం మీడియా సెట్టింగ్స్ థంబ్నైల్ సైజ్ మీడియం సైజ్ లార్జ్ సైజ్ అయితే ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు. సో ఈ చేంజెస్ అనేవి మన వెబ్సైట్లో అప్లోడ్ అవుతాయి. సో మనం ఏదైనా అప్లోడ్ ఇమేజ్ని అప్లోడ్ చేసి థంబ్నైల్ని సెలెక్ట్ చేస్తే అది 150x150కి అడ్జస్ట్ అవుతుంది. మీడియం సైజ్ని సెలెక్ట్ చేస్తే 300x300 కానీ అడ్జస్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ ఆ సెట్టింగ్స్ ఇచ్చాం కాబట్టి. సో ఇక్కడ మనం సెట్టింగ్స్ని చేంజ్ చేస్తే మనకి అక్కడ కూడా సైజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ సపోజ్ 500x500 ఇచ్చినట్టయితే నేను సో ఇప్పుడు నా వెబ్సైట్లో థంబ్నైల్ సైజ్ని సెలెక్ట్ చేసినప్పుడు 500x500 సైజ్లోకి అయితే ఆ ఇమేజ్ అనేది రీసైజ్ అవుతుంది. సో నెక్స్ట్ పర్మాలింక్ ఫ్రెండ్స్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెట్టింగ్స్. సో ఇక్కడ ప్లెయిన్ అనేది ఉంది. సో మనం ప్లెయిన్ అనేది కూడా ఎప్పుడు ఉంచకూడదు ఎందుకంటే ఈ నెంబర్స్ అనేవి ఇలా వస్తుంటాయి. మనం ఎప్పుడు కూడా పోస్ట్ నేమ్ కనుక ఇచ్చినట్లయితే మనం పోస్ట్ ఏదైతే అప్లోడ్ చేస్తామో ఇక్కడ సపోజ్ నేను ఏదైనా పోస్ట్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అనే పోస్ట్ని పెడితే ఇక్కడ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అని మనకి డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా ఇక్కడ నెంబర్స్ ఏదైనా డిస్ప్లే అయితే మనకి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో అలాగే డేట్ కూడా డే అండ్ నేమ్ కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే అది మన పర్మాలింక్ని ఇంకా పెద్దగా చేస్తుంది. సో దానివల్ల మనం షేరింగ్ చేసేటప్పుడు ఇష్యూస్ అయితే వస్తుంటాయి. అంటే ఇష్యూస్ అంటే ఏం కాదు. సో ఇది ఇంకా యూఆర్ఎల్ అనేది పెద్దదవుతుంది. సో అలా కాకుండా మనం ఆప్టిమైజ్గా ఉండడానికి పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేస్తే మనకి సింపుల్గా ఉంటుంది. సో లాస్ట్ సెట్టింగ్ ఫ్రెండ్స్ ప్రైవసీ. సో ప్రైవసీ సెట్టింగ్స్ వచ్చేసి మనం ప్రైవసీ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ పేజ్ అని చెప్పాలి. మనం గూగుల్ యాడ్సెన్స్ కానీ అప్రూవ్ అవ్వాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ప్రైవసీ పాలసీ పేజ్ అనేది ఒకటి యాడ్ చేయాలి. సో ప్రైవసీ పాలసీ అనేది మనకి బై డిఫాల్ట్గా వచ్చిన టూ పేజెస్లో ఒకటి ఉంది కాబట్టి ఇది డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది. లేదు మనం కొత్తగా మన ప్రైవసీ పాలసీని డ్రాఫ్ట్ చేయాలనుకుంటే మనం పేజ్ని అయితే క్రియేట్ చేసి ఆ పేజ్ని ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మనం సైడ్ మనకి వెర్టికల్ మెనూలో ఉండే ఆప్షన్స్. సో కొలాప్స్ మెనూని క్లిక్ చేస్తే ఇది మినిమైజ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ పైన మీరు చూసినట్టయితే ఇది లెర్న్ డబ్ల్యూపీ తెలుగు ఉంది కదా ఇక్కడ విజిట్ సైట్ మీద క్లిక్ చేస్తే మనకి మన సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అలాగే కమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో న్యూ క్లిక్ చేస్తే న్యూ పోస్ట్ లేదా మీడియా పేజ్ యూజర్. సో పోస్ట్ యాడ్ చేయడం మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి అయినా యాడ్ చేయొచ్చు లేదంటే ఇక్కడ పోస్ట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ క్లిక్ చేయొచ్చు. సో అలాగే పేజెస్ కూడా ఇక్కడికి వెళ్ళి మనం యాడ్ న్యూ అని క్లిక్ చేయొచ్చు లేదంటే న్యూ క్లిక్ చేసి పేజ్ అయితే యాడ్ చేయొచ్చు. సేమ్ అలాగే మీడియా అండ్ యూజర్ కూడా మనం ఇక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా పైనుంచి మనం యాడ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్. సో అలాగే నెక్స్ట్ నేను ఇంకో వీడియో చేస్తాను అందులో మనం పోస్ట్ ఎలా యాడ్ చేయాలి పేజెస్ ఎలా యాడ్ చేయాలి అని.